గురుగారి గురించి ఎన్నెన్నో మాట్లాడుకున్నాం, ఎన్నెన్నో సభలు పెట్టుకున్నాం, అందరం మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం, పొగడుకున్నాం, మళ్ళీ తలుచుకున్నాం. మళ్ళీ మరోసారి సాయంత్రం వచ్చింది. ఈ సాయంత్రం అంతకుముందు జరిగిన సాయంత్రం లాంటిది కాదు. తెర వెనుక దాసరి ఏమిటనో చెప్పడం కోసం చదివిన ఓ పుస్తకం. ఆ పుస్తకం వెనుక ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటాం, చాలా న్యాయం కూడా. ఈ పసుపులేటి రామారావు అనే ఆయన్ని నేను మొట్టమొదట వాళ్ళ ఊర్లో చూసా. అప్పుడు నేను కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతున్న రోజుల్లో ప్రజానాట్యమండల క్లాసెస్ పెట్టడం కోసం వాళ్ళు ఊరెళ్ళా. అప్పుడు ఆ అబ్బాయిలో చూసిన ఒక కమిట్మెంట్ నేను చూశాను. తర్వాత మళ్ళీ మెడ్రాస్లో చూసా. అసలు ఒక సైకిల్ వేసుకుని, భుజాన బ్యాగ్ వేసుకుని తను తిరిగిన రోజులు నేను చూసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈరోజు వరకు ఆ బ్యాగ్ నా బ్యాగ్ అలాంటిదే, ఆయన బ్యాగ్ కూడా అలాంటిదే. ఆ బ్యాగ్ వేసుకుని అలాగే అదే కమిట్మెంట్తో తిరుగుతూ ఉన్నాడు ఆయన. నిజంగా దాసరి గారి తెర వెనుక జీవితం గురించి రాయాలంటే ఒక్క పసుపులేటి రామారావుకు మాత్రమే అర్హత ఉందని నేను చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. కారణం ఏంటంటే వాళ్ళిద్దరి అనుబంధం అటువంటిది. పసుపులేటి రామారావు గారు వచ్చి గురుగారిని కలవాలంటే బయట నిలబడి, నారాయణమూర్తి గారిని ఎవడో ఒకళ్ళకు నేను వచ్చాను చెప్పండి కొంచెం అంటాడు. నేను చెప్తాను లేరా అంటాడు ఆయన. లోపల నుంచి లోపల రానివాడు ఆయన. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కాసేపు వాళ్ళందరినీ ఆపని రామారావుని రమ్మంటాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, ఎన్నిసార్లు కలిశారో, ఎలా మాట్లాడుకున్నారన్నది మాత్రం చూసాం, కానీ ఏం మాట్లాడుకున్నారన్నది మాత్రం ఈరోజు వరకు మాత్రం మాకు తెలియదు. ఒకవేళ ఈ పుస్తకంలో ఏమైనా రాసేయడమో రామారావు చూడాలి దాన్ని. అంత అనుబంధం వాళ్ళిద్దరికి. రామారావు గురించి ఎటువంటి చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా జర్నలిస్ట్ బ్రతకడం అంటే చాలా కష్టం. మీ అందరికీ తెలుసు జర్నలిస్ట్ జీవితం అనేది కత్తి మీద సాములాగా ఉంటుంది. అయినా రామారావుకు మాత్రం కత్తి మీద సాములా లేదు, అది ఒక పూలబాటలాగే ఉంది. చక్కగా ఎంతోమంది గురించి చక్కటి ఆర్టికల్స్ రాశాడు. ఈ రోజుని మహానుభావుడు గురుగారి గురించి రాశాడు. ఇక ఈ గురుగారి గురించి ఏం చెప్పినా కూడా తక్కువే అవుతుంది, కానీ ఒకటి మాత్రం కనీసం, అదేంటంటే గురుగారు దర్శకత్వం వహించేటప్పుడు మనం చూస్తే కొత్త కుర్రాడు చూసినప్పుడు వా డైరెక్టర్ అవ్వాలైతే అలా అవ్వాలరా అనుకుంటూ ఉంటాడు. అలాగే చిరంజీవి గారు డ్యాన్స్ చేసేటప్పుడు చూస్తే బా ఇలా డ్యాన్స్ చేయాలరా అనుకుంటాడు. అలాగే రాఘవేంద్రరావు గారు చెప్తున్న పాటలు తీస్తామంటే ఇలాంటి డైరెక్టర్ కూడా అయితే బాగుంటుందేమో అని కుర్రాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్స్ లాగా మిగిలిపోయారు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళు అందుకోసం పుట్టారా, అందుకోసమే వీళ్ళందరూ ఈ యొక్క భూమి మీదకి వచ్చారా? వాళ్ళ మార్క్ అనేది ఈ సమాజంలో వదిలిపెట్టి వాళ్ళందరూ వాటి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మార్క్ మాత్రం అలాగే ఉంటుంది. వాళ్ళ గురించి మాట్లాడుకున్న సాయంత్రం ఉండదు. సినిమా ఉన్నంతకాలం వీళ్ళందరూ కూడా, వీళ్ళ పేర్లన్నీ కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా గురుగారి పేరు ఎంతకాలం సినిమా ఉంటే అంతకాలం ఉంటుంది, ఉండి తీరుతుంది. గురుగారు నా జీవితం వరకు నన్ను మనిషిని చేసిన మహానుభావుడు ఆయన. నా జీవితానికి ఒక దారి చూపించిన మహావ్యక్తి. ఆయన గురించి పొగిడి ఆయన గొప్పతనాన్ని నేను తక్కువ చేయలేను. ఒకటి మాత్రం నేను చేయగలను, చేతులెత్తే దండం పెట్టగలను. గురుభ్యో నమః. థ్యాంక్ యూ. ఇది మా శిష్యులు చేయాల్సిన సభ, కానీ పరిశ్రమ ఈరోజు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఒకటి మాత్రం నిజం, ఈరోజు చాలామందికి తెలిసేది కాదు అనాథలు అంటే ఏంటో. కానీ ఈరోజు గురుగారు లేకపోవడం వల్ల మేమంతా అనాథలు అయ్యాం, అది మాకు తెలిసింది. అయినా పర్లేదు, దాసరి గారు ఇంతమంది మంచి హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. చరిత్ర ఉన్నంతసేపు ఆయన సజీవంగా ఉంటారనే ధైర్యం మాకుంది. ఆయన ఎప్పుడో ఒకటి చెప్పేవారు, మీరు నమ్ముకోవాల్సింది క్రేజ్ కాదు, కృషి. ఆయన ఒకసారి చెప్పారు నాకు, రామకృష్ణ నీకు తెలుసా, నువ్వు వెస్టర్న్ డైరెక్ట్గా ఉన్నప్పటి నుంచి ఒక మనిషి నా ముందు తిరుగుతున్నాడు ఇక్కడ, అతను ఎప్పుడు ఆదర్శంగా తీసుకోని చెప్పారు. ఎవరు సార్ గురుగారు? పసుపులేటి రామారావు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బ్యాగ్, అదే ప్యాంటు, అదే షర్టు. చెయ్యి చాపడం అతనికి తెలియదు, ఇచ్చింది తీసుకోవడం తెలియదు,
ఏం చేయాలో మాత్రం చెప్తుంటాడు. అది కృషి. అలాంటి మనిషిని నమ్మే ఈరోజు దాసనారు ఇక్కడ ఉన్నారు. ఆ కృషిని నమ్మే, నేను అలాంటి వాడిని నమ్మే నడిచా. మీరు కూడా నమ్మండి, అతను ఎప్పటికైనా సరే ప్రపంచం చెప్పుకునే మనిషి అవుతాడు అని చెప్పారు. ఎలా అవుతారు సార్ అంటే, ఈరోజు నిజంగా ప్రపంచం గర్వపడే దాసనారాయణరావు గారి చరిత్ర రాసిన మనిషి ఈరోజు ప్రపంచం చెప్పుకునే మనిషి అయ్యాడు ఆయన. గ్లామర్, మీరందరూ గ్లామర్ అనుకుంటారు, గ్లామర్ నమ్మకండి. నేను ఎంతో ఆత్మీయంగా నమ్మే మనిషి నాకు ఒకడు ఉన్నాడు. అందరూ గ్లామర్ అనుకుంటారు, మరి ఆయన కృషి. కృషికి ధైర్యానికి చాలా గొప్ప విషయం అతను. అతను కూడా నేను ఆదర్శంగా తీసుకుంటాను. ఎవరంటే చిరంజీవి గారు. ఏం సార్ ఏంటి, మీరు చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పండి సార్ అంటే, నేను టెస్ట్ కోసం మద్రాసులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సెలక్షన్కి చిరంజీవి గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొచ్చారు, ఒక టేప్ రికార్డర్, ఒక పాట. అది మేమంతా డివిఎస్ రాజు గారు మేమంతా కూర్చుని సెలక్షన్ కమిటీ మేము. ఆ సెలక్షన్ కమిటీలో ఆ పాట వేసి ఆయన టేప్ రికార్డ్ తోటి డ్యాన్స్ మొదలుపెట్టాడు చిరంజీవి గారు సెలక్షన్కి. ఒక నిమిషం తర్వాత టేప్ రికార్డ్ ఆగిపోయింది. ఆగిపోయినా సరే చిరంజీవి అదే పాట పాడుతూ డ్యాన్స్ చేసి ఎంతో ఎమోషన్గా చేసి నా ముందు ఒక మనిషి అరే ఏం కన్విక్షన్ ఇది ఏంటని చెప్పారు. ఆ కన్విక్షనే చిరంజీవి గారిని గ్లామర్ చేసింది. ఆ చిరంజీవి గారు ఈరోజు ఈ సభకు రావడం, ఈ సభని డిజైన్ చేయడం, మా శిష్యులందరి తరపుని చిరంజీవి గారికి నిజంగా ఈరోజు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన కాంపిటీషన్స్ ఎంతోమంది ఉన్నారు గురుగారికి, చాలా కాంపిటీషన్స్ ఆయనకి, ఎటు చూసినా కాంపిటీషన్సే. ఆయన మేమంతా లేనప్పుడు నర్సిరావు మేము సత్యం గారు ఉన్నప్పుడు వాడు చెప్పేవారు, ఏమైనా రామకృష్ణ వాడు మాత్రం నిజమయ్యా, రాఘవేంద్ర కలర్ఫుల్గా తీస్తున్నారు. ఆయన అందరూ ఎక్కువ ఆయన్ని తోకచుక్కకి చీర కట్టే మైశిల్పి కింద చెప్తున్నారు అందరూ కూడా. మనం కూడా అలాంటి ఒకటి తీయాలయ్యా. ఏ సార్ మీరంటే, మనం ఎప్పుడు కూడా ఎదటి వారి గొప్పతనాన్ని మెచ్చుకోవాలి, అంతకంటే గొప్పగా తీయాలనుకోవాలి. వాడేంటి అనుకోకూడదు ఎప్పుడు. అందుకని అతని కంటే గొప్పగా తీయాలి అని సోదరుడి కంటే ఎప్పటికైనా నేను కలర్ఫుల్గా తీస్తాను, కానీ అలా తీను, ఇంకొక యాంగిల్లో తీస్తా అని శివరంజన్ తీశారు. ఆయన శివరంజన్ కలర్ఫుల్గా అదే స్కూల్లో తీసి అదే రాఘవేంద్ర గారు వచ్చి మెచ్చుకున్నారు. అలాగే విశ్వనాథ్ గారిది, మేము రష్యన్ సర్కస్కి వెళ్ళినాం. గురుగారికి సర్కస్ అంటే చాలా ఇష్టం. రండి ఆయన మనల్ని తీసుకెళ్ళారు రష్యన్ సర్కస్. అది ఒసీపిసా వాళ్ళందరూ ఉన్నారు అందులో. వాళ్ళు ఇంటర్వ్యూలకి సర్కస్ ఇంటర్వ్యూలో శంకరాభరణ పాట కొట్టేశారండి వాళ్ళు. కొట్టమండి గురుగారు, ఏంటిది శంకరాభరణ పాట కొట్టేశారు, ఏమైనా సరే ఇంటర్నేషనల్ మార్కెట్ నూపింది ఆ పాట, అందుకని మనం కూడా అలా తీయాలి, తీసి చూపించాలి అని మేఘ సందేశం తీశారు. అలాగే మురళీమోహన్ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని, ఎప్పుడు మురళీమోహన్ గారి నుంచి మాట చెప్పేవారు ఆయన. మురళీమోహన్ గారు ఎంత ఎదిగినా సరే ఇప్పటికీ భయపడుతూ ఉంటారు సార్ రామకృష్ణ, అది ఆయన గొప్పతనం అని. అది ఎలా సార్ అంటే, ఒక ఎయిటింగ్ రోజు ఎయిటింగ్ చేస్తారు గురుగారు, రాత్రి చాలా రెండయింది, ఎయిటింగ్ చేస్తే మేమంతా షాక్ తిన్నాం. ఎయిటింగ్ చేస్తూ స్వర్గ నరకం ఆయన పాస్ ఆయన యాక్ట్ చేశారు అందులో. ఏమయ్యా శిష్యులారా, ఒక మాట చెప్పండి ఫ్రాంక్గా, మీరు ఒకవేళ నాకు డైరెక్షన్ లేకపోతే మాటలు రాసుకోవచ్చా నేను అన్నారు. అదేంటే సార్ అలా మాట్లాడారు, దేనికైనా ప్రిపేర్ అయి ఉండాలి మనం, మనం గొప్పవాడు అని అనుకోకూడదు, ఏ యాంగిల్లో అయినా సరే మనం నిలబడగాలి, అది స్టామినా అని ప్రూవ్ చేశారు ఆయన. అలాగే అరవింద్ గారి గురించి మాట చెప్పారు ఆయన నాకు. అరవింద్ గారి దగ్గర గొప్ప విషయం ఏంటంటే, అల్లు రావణంగి గారిని బెదరగొట్టిన మనిషి ఆయన. అల్లు రావణ గారు ఎప్పుడు కామెడీయే చెప్తుంటారు, ఆయన కామెడీని 5 నిమిషాలు మాయం చేసిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. ఎందుకు అంత పవర్ఫుల్ ఆయన, అంత పవర్ఫుల్ మనిషి ఒక గొప్ప నిర్మాత అయ్యాడంటే ఎంత గొప్ప విషయం అది. నిర్మాత అయ్యాక మాత్రం అల్లు రావణ గారు చెప్పిన ఆ యారగెన్స్ మాత్రం అతను కనబడలేదు. అందరికీ కలుపుకోవడం, కలుపుకొని చెప్పడం, అది గొప్ప విషయం. అలాగా ప్రతి వ్యక్తిని మెచ్చుకోవడం, చెప్పడం, సాధించడం గురుగారి దగ్గర మేము నేర్చుకున్నాం. కానీ మీ అందరి ముందు మేము అప్పీల్ చేసేది ఒకటే,
దాసరి గారి గురించి ఏం చేసినా ఎప్పుడు చేసినా సరే శాశ్వతంగా ఈ ప్రపంచంలో చలనచిత్ర రంగం నిలబడేదాకా కూడా గురుగారి పేరు ఉండాలి. దానికి మీ శిష్యులు ఏం చేయాలో మీరందరూ చెబితే మీ వెనకుండి మేము చేస్తాం. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సుబ్రహ్మరెడ్డి గారు అందరికీ వ్యాపారమే చేస్తారు, కానీ గురువుగారు సుబ్రహ్మరెడ్డి గారిని డైరెక్టర్ కూడా చేశారు ఆయన. ఎందుకంటే దేవదాస్ మల్లి పుట్టేళ్ళలో గురువుగారు ఆయన చేత వేషం వేయించి ఆయన చేత ఆర్టిస్ట్ని కూడా చేశారు. ఎందుకు చెప్తున్నాం అంటే గురుగారి గురించి, ఈరోజు గురువుగారి గురించి ఏం మనసులో ఉన్నా సరే మేము ఈరోజు ఇక్కడే చెప్పుకోగలం, ఇంకో చోట చెప్పుకోలేం, బాధపడగలం కూడా మేము బాధపడం. ఎప్పటికైనా గురువుగారి పేరు అంత గొప్పవాళ్ళం కావు కానీ ఆయన పేరు నిలబెట్టే మనుషులు మాత్రం అవుతామని మీ అందరి ముందు ఒకసారి గురువుగారి శిష్యులుగా మేము మీకు అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటాను. కూడా మీ వెనకాల ఆత్మీయులు ఉన్నాము అని ఈరోజు ఇంతమంది పెద్దలు మిగిలిన వాళ్ళు వచ్చిన వారందరికీ కూడా వందనం అభివందనం. తెర వెనుక దాసరి గారు అని మన పసుపులేటరామారావు గారు రాసిన పుస్తకం మొట్టమొదట ప్రసాద్ ల్యాబ్లో పెడదామని నా దగ్గరికి వచ్చి చెప్పినారు. సరే సార్ మీ ఇష్టం సార్ అన్నాను నేను. అయితే తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి నేను చిరంజీవి గారిని కలిశాను. చిరంజీవి గారు వచ్చి ప్రసాద్ ల్యాబ్లో పెట్టడం ఏంటి, గురువుగారి స్టేచర్ ఏమిటి అన్నారు. మరి ఇంకెక్కడ పెడదాం సార్ అంటే అవన్నీ ఎక్కడ పెడదామని నువ్వు మర్చిపో, నేను అరవింద్ గారు చూసుకుంటా విషయాన్ని అని సుబ్బిరెడ్డి గారితో మాట్లాడి ఈ ముగ్గురు కలిసి ఈరోజు తెర వెనుక పుస్తకాన్ని, తెర వెనుక దాసరి పుస్తకానికి తెర వెనుక ఫంక్షన్ వెనకాల వీళ్ళు గురువు ఉన్నారు, వారికి నా ధన్యవాదాలు నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే గురువు గారు తాతా మనోడు ఆయనకి చాలా ఇష్టమైన సినిమా, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఆయనకి ఎక్కడికో హైట్స్కి తీసుకెళ్లిన సినిమా. అలాగే చిరంజీవి గారు దాసరి గారికి బంధువు అని తెలుసు కానీ నాకు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదు హరికి ఏమవుతారు, హరి నుంచి గురుగారికి ఏమవుతారు అని. మొన్న పుస్తకం చదివిన తర్వాత అనిపించి తెలిసింది తాత మనవాళ్ళు వాళ్ళిద్దరూనండి. చిరంజీవి గారు రాసినటువంటి లెటర్లో అది ఉంది, నిజంగా గురువు గారు తాత మనవడు ప్రస్థానం ఎండ్ కూడా దాసరి మెగాస్టార్ చిరంజీవి గారితో మనవడు అవడం ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్ నిజంగా కూడా. ఏదేమైనా ఈ పుస్తకం గురువుగారి చరిత్ర అందరికీ తెలుసు, అది మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మాకు తెలుసు. కానీ పసుపులేటి రామారావు గారికి గురువుగారితో ఉన్న అనుబంధాల్లో కొన్ని విషయాలు ఆయన చెప్పడం నేను ఆశ్చర్యపోయానండి నిజంగా కూడా, నాకు తెలియవు అవి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ పసుపులేటి రామారావు గారు నిజంగా కూడా మీరు ఆ పుస్తకం తీసుకురావడం తెర వెనుక దాసరిలో నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. 46 సంవత్సరాలు నేను దాసరి గారితో ప్రయాణం చేసినా కూడా నాకు తెలియని విషయాలు దాంట్లో చాలా తెలుసుకున్నాను ఈరోజు నేనండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ పసుపులేటి రామారావు గారికి నిజంగా కూడా ధన్యవాదాలు. అలాగే ఆ పుస్తకంలో ఇంకొక మాట ఒక రచయిత రాశారు మా రాజేంద్ర ప్రసాద్ గారు. గురువుగారి దగ్గర మేము ఎప్పుడు కూర్చున్నా ఆయన దగ్గర వెళ్ళొస్తామనే వరడ ఉపయోగించేవాళ్ళం కాదు, వెళ్ళండియా టైం అయ్యింది అనేవారు. ఈరోజు ఆయన మాకు చెప్పకుండా ఆయన వెళ్ళిపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం అని రాజేంద్ర కుమార్ రాశాడు. అది నాకు ఎందుకో మనసులో కలుక్కుమంది. ఏదేమైనా ఈ తెర వెనుక దాసరి అనే పుస్తకావిష్కరణలో ఒక పసుపులేటి రామారావు గారు, చిరంజీవి గారు, సుబ్బిరావిరెడ్డి గారు, మా రాఘవేంద్రరావు గారు, శ్రీ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా మురళీమోహన్ గారు, మేమంతా కలిసి ప్రయాణం చేసాం. నాగా అయ్యా మీకు నమస్కారం అండి. మళ్ళీ మా గురుగారు ఇక్కడే ఉన్నట్టు, మా గురుగారు సభ జరుపుకుంటున్నట్టు సార్ సార్ ఏడిపోతుందండి. థ్యాంక్స్ రామారావు, థ్యాంక్స్ అలాట్ టు యూ, రైట్ దండమండి. మా గురుగారితో సమూర్చి ది గ్రేట్ షోమెన్ ఆఫ్ ఇండియా తెలుగు రాజ్ కపూర్ రాఘవేంద్రరావు గారికి, టి సుబ్బరామరెడ్డి గారు మహానుభావుడు, శివశంభో అన్న వ్యాపారం అన్న రాజకీయం అన్న ఏమన్నా ఆయనకు నమస్కారం. కానీ ఇలాంటి ఫంక్షన్ అన్నీ కూడా అయ్యా రెండయ్యా సభ సభ సరిపుకోండి అయ్యా పార్క్ అయ్యత్త దాని ఏమో బాబా బ్రహ్మాండ తినండి అయ్యా అని ఇస్తున్న మీకు నా నమస్కారం అండి బాబు. సుబ్బరామరెడ్డి గారు మీకు నమస్కారం అండి, నిజంగా మీకు నమస్కారం అండి బాబు. శభాష్ బ్రహ్మాండ తింటావు, శభాష్ శభాష్ శభాష్. చిరంజీవి గారు మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో ఆయన జన్మం ధన్య కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రామారావు గారికి ఎన్నో సినిమాలు ఉన్నాయి చెప్పుకోవడానికి, నాగేశ్వరరావు గారికి ఎన్నో ఉన్నాయి
కృష్ణ గారు కలుస్తున్నాం రాజ్, సోమన్ వారికి సంపూర్ణ రామాయణం, చిరంజీవి గారు ఇంత మెగాస్టార్ ఏది ఏది లేదు, మేబీ ఈజ్ ఎ గ్రేట్ మెగాస్టార్, బట్ ఆయన ముసలోడు అయిపోతే అరే ఎంత గొప్ప సినిమా నేను చేశాను అని చెప్పడానికి ఏమి లేదు. అదిగా ఉంది సాయి సాయిరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శబాష్ వారికి. అరవింద్ గారు మా గురుగారికి అత్యంత ఆత్మీయులు, మా శ్రేయోభిలాషి. ప్రపంచానికి అరవింద్ గారు ఓ పెద్ద చక్రంలాగా పెద్ద వినలాగా కనపడతాడు. ఆయన కర్మ హిస్ బ్యాడ్ లక్, ఆయన ఏ నక్షత్రంలో పుట్టాడు కానీ ఆయన గొప్ప స్నేహపోతుడు, గొప్ప హెల్పింగ్ నేసరు, గొప్ప ఆర్గనైజరు. కృష్ణార్జునులు నమస్కారం. తమ్మాడు భరద్వాజ్ గారు భారతదేశ కార్మిక నాయకుడు, దట్ ఇస్ ఎనఫ్, నమస్తే. మురళీమోహన్ గారు స్వామి శరణయ్యప్ప. కళ్యాణ్ గారు మా గురుగా అత్యంత ఆప్తులు. ఓకే సత్యం గారు, అయ్యా రెడ్డి గారు, ఏ కుర్రామకృష్ణ బామహాడవయ్య, మొత్తం నరసరావు అందరికీ నా నమస్కారం అండి. ఇక రెండే నిమిషం చెప్తాను, ఏ ప్రభు ఇంక చాలు అని ఇలాగ అనుకో, నేను ఆగలేను. ఓకే ఐ నో హౌ టు స్పీక్ అండ్ హౌ టు స్పీక్. ఓకే రెండే నిమిషం చెప్తానండి, టైం నేను వేస్ట్ చేయను. నేను సినిమా పిచ్చితో మద్రాసు వచ్చినప్పుడు నేను డిగ్రీ పూర్తి చేసి మా గురుగారు దండం పెడితే ఆదరించిన మహానుభావుడు, ఆదరించిన మహానుభావుడు. నా గురు వాడిని అమ్మని బాబుని ఎదుర్కొని మద్రాసు వస్తే నాకు ఎవరు తెలుసండి నోబడి నోస్. ఇలా పట్టుకుని తమ్ముడు అన్నాడు, ఎనఫ్, అమ్మాయి ఇంటిని దెబ్బేద్దాం అనిపించింది నాకు నిజంగా అభ్యాయతికి. అంత మాననీయ కోణం మహామహనీయుడైన మహానుభావుడు దాసు నారాయణరావు గారు ఈ భూతరం మీద తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విల్ పవర్ వాడంటే ఒక ఎన్టీ రామారావు గారు చూశాను నేను, మళ్ళీ విల్ పవర్ మా గురు దాసు నారాయణరావు చూశాను నేను. ఆయన నటరత్న, ఈయన దర్శకరత్న, శబాష్. అంత మా గురుగారు వచ్చిన తర్వాత నేడు సినిమాలో కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు గారు హీరో అండి, నాకు మంచి వ్యాష ఇచ్చారండి. విజయవాడ షూటింగ్ జరుగుతుందండి, రమేష్ బాబు గారికి ఎక్కువ కేకులు తింటున్నారండి మా గు ఏ తమ్ముడు ఎలా రమేష్ బాబు టేకలు తింటారు సరే మా గురుగారు, బాబు బక్క బాజయ్యమ్మా అలా చేయమ్మా ఇలా చేయమంటున్నారండి, అలా చూస్తున్నా మళ్ళీ అలా చేయమ్మా ఇలా చేయమంటున్నారండి. నా వంతు వచ్చింది గురుగారు, అప్పుడే రెండు టేకలు తిన్నా, మళ్ళీ మూడిటకు కోపం పోయాడు మా గురుగారు, క్వారీలో రాయితున్న పాటలు పోయాడు గురుగారు నన్ను మామూలు కొట్లా. అదేంటి సార్ కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు ఎన్ని టేకలు తింటున్నా మీరు కొట్టట్లేదు ఇలాగంటున్నారు, నన్ను ఏంటి సార్ కొడతారు సార్ అన్నారు నేను. మళ్ళీ పాటలు పోయాడు మా గురుగారు, ఒరే విధవా కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు గారికి మేము వెళ్ళేవరా మీరు వేషం వేయండి అని, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చారు వేషం వేయడానికి అది గుర్తుపెట్టుకోరాడు నేను. సెల్యూట్ అండి, నమస్కారం అండి. ఇంకో ఇన్సిడెంట్ చెప్పేసి వదిలేస్తాను, బికాస్ రామారావు మీరు తెర వెనుక దాసరి అన్నారు కాబట్టి వాడి దాసరి. ఓ మనిషి తిరుచూడు షూటింగ్ అండి, నాకు మంచి కార్మిక నాడు వేషం ఇచ్చారండి. ఒక నిర్మాత గారు నాకు చిన్న ఘర్షణ వచ్చిందండి, ఒక చిన్న ఘర్షణ వచ్చింది, ఒక రకంగా చెప్పాలంటే తోసుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చిందండి. మర్నా షూటింగ్ పొందండి, నారాయణమూర్తి సారీ చెప్తేనే షూటింగ్, లేకపోతే నో షూటింగ్ అన్నారండి. మా గురుగారి దగ్గర పంచాయతీ రేలన్నారు సార్, మా గురుగారు కోరకృష్ణ దుర్గానేశ్వర అందరూ మీటింగ్ మొత్తం, మా పద్మం గారు మొత్తం అందరూ, ఎరా సారీ చెప్పనన్నారు మా గురుగారు. నేను చెప్పను సార్, నా తప్పుగా సార్ అన్నానండి. నా దగ్గర నుంచి వెళ్ళిపోనాడండి నేను, సార్ 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 నా తప్పుగా సార్ ప్లీజ్ సార్. నో నిర్మాత నువ్వు గౌరవించాలి, నువ్వు కెరీర్ కోసం వచ్చావు ఇక్కడికి, అలాంటి నువ్వు సారీ చెప్పిపోతారా, సినిమా షూటింగ్ ఆపించి చూడు తప్పు కదా చెప్పు, క్షమించండి సార్ నేను చెప్పను సార్. అయితే నువ్వు వెళ్ళిపో, మడ్రాస్ వెళ్ళిపోయినండి. ఇక్కడ వాట్ ఈస్ దాసరి మీరు తెలుసుకోండి సార్ గురుగారు, పాండీ బజార్లో ఫుడ్ లేక రోడ్ల మీద ట్యాప్ వాటర్తో చెట్ల కింద ఉంటున్నాను నన్ను. అరే పాపం వాడు సారీ చెప్పలేదయ్యా, వాడు తప్పు కాదయ్యా, కానీ నాకు తెలుసు, కానీ వాడు పాపం ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చాడు, మనం ఏమైనా చెయ్యలే వాడికి, నరసింహరావు రామకృష్ణ సత్యం వాడు ఎక్కడ ఉన్నా ఎదుగు పట్టాడు రయ్యా అని పంపాడు సార్ మా గురువు. నేను ఏం మాన్నీకోనండి, యారా నీకోసం ఎదురా ఏమైపోయారు నువ్వు రారా అని ఆదరించి మహానుభావుడు నాకు నేడులో మేనే ఒకటి సంగీతంలో హీరో ఇచ్చాడు సార్. ఆయన ఎంత గొప్పడు సార్ మహానుభావుడు, చాలా గొప్పడు సార్, చాలా గొప్పడు సార్, చాలా గొప్పడు సార్. నమస్కారం సార్, ఉంటారు సార్, నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఎందరో పెద్దలు ఇక్కడ ఉన్నారు. దాసనారాయణరావు గారి గురించి నేను ఆయనకి ఏకలవ్య శిక్షుడిగా నాకు నన్ను నేనుగా ప్రకటించుకున్నాను. ఆయన దగ్గర పనిచేసే అవకాశం దొరకకపోయినప్పటికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆయన గురువుగా స్వీకరించి ఆయన కోవలోనే ఆయన వరుసలోనే కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంటూ చేసుకుంటూ వచ్చాను. ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ నాకుంది, అన్ని వేళలా ఆయన ఆశీర్వాదంతో ప్రతి సినిమాకి పిలిస్తే చాలు, ఎంతో ప్రేమగా వచ్చేవాడు. ఆయన పరిశ్రమకి పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనే ఒక సైన్యం, ఆయనే ఒక ప్రేమ, ఆయనే ఒక అనుభూతి,
ఆయనే ఒక నిజమైనటువంటి హృదయ స్పందన. 9 రసాలు మనకు మనం మన సినిమాల్లో మనం చూపెడుతున్నామంటే ఆ 9 రసాలు కూడా ఇవాళ మనకి ఫీల్ గుడ్లాగా మిగిలిపోయి మన హృదయంలో శాశ్వతమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి దాసనారాయణరావు గారి మీద పుస్తకం రాయడం అనేటటువంటిది ఆ అదృష్టం పసుపులేటి రామారావు గారికి దొరికింది. పసుపులేటి రామారావు కనుక నిజంగానే దానికి అంతటి అనుభవం ఉంది కనుక దానికి న్యాయం కూడా చేకూర్చారు. ఇక పైన చిరంజీవి గారి చేతుల మీద ఓపెన్ చేయడం అని అంటే ఇట్ ఈస్ ఏ కంప్లీట్ జస్టిస్ ఫర్ దట్ బుక్. సో ఆ బుక్కి ఒక గొప్ప వాల్యూ వచ్చింది ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ పొద్దున పేపర్లో పసుపులేటి రామారావు గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను. ఈ పుస్తకాన్ని గురించి రాస్తూ దాంట్లో ఆయన దాసనారాయణరావు గారు ఎప్పుడెప్పుడు ఏమేమి చేశారు, చాలామంది కోసం ఇండస్ట్రీ మర్చిపోతున్నా కానీ ఇండస్ట్రీని గుర్తు చేసే వాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళి సంతాప సభలు కానీ లేకపోతే వాళ్ళ కోసం కానీ రకరకాల సేవలు చేశారు అని చెప్పి రాశారు. ఇప్పుడే నరసింహారావు గారు చెప్పినట్టు ఈ దాసనారాయణరావు గారు పోయినాక ఇంకెవరుంటారు, ఎవరు చేస్తారు అని మేమంతా అనుకుంటా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో చిరంజీవి గారు దీన్ని తీసుకుని సుబ్రహ్మరెడ్డి గారు అరవింద్ గారితో కలిసి ఈ ఆవిష్కరణ సభ చేయటం చాలా ఆనందంగా ఉంది నాకు. చిరంజీవి గారు మెగాస్టార్, ఇవాళ ఇండస్ట్రీకి దాసనారాయణరావు తర్వాత ఆయనే. భవిష్యత్తులో దాసనారాయణరావు గారు చేసిన ఇండస్ట్రీకి సంబంధించిన కార్యాలన్నీ ఆయన ఎత్తి నేర్చుకోవాలని ఈ సభా సందర్భంగా కోరుకుంటున్నాను. మనలో మనకి చాలా ఉండొచ్చు కానీ దాసనారాయణరావు గారు కూడా చాలా ఉండేవి, కానీ ఇండస్ట్రీ అనేటప్పటికీ ఆయన మొత్తం ఎత్తినేసుకునేవారు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఎత్తినేసుకుని చేస్తున్నారు. ఇవాళ చిరంజీవి గారు కూడా అంత ఓర్పుతో చెయ్యాలి, చేస్తారు అని ఆశిస్తున్నాను. ఈ ఫంక్షన్ చేస్తున్నందుకు చిరంజీవి గారికి, సుబ్రహ్మరెడ్డి గారికి, అరవింద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి, సుబ్రహ్మరెడ్డి గారికి, రాఘవేంద్ర గారికి, మురళీమోహన్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 30 ఇయర్స్ బ్యాక్, ఈ 30 ఇయర్స్లో కూడా నేను ఎప్పుడు ఎవరిని చేయజేసి నాకు ఇది కావాలని అడగను. నేను శివరంజన్ హీరో హరిప్రసాద్ గారు పక్క పక్క రూమ్లో ఉండేవాళ్ళం, 120 హబీబుల్ రోడ్, మా బావ తెలుసు, కళ్యాణి తెలుసు. December 31st నాకు భోంచేయడానికి డబ్బులు అయిపోయినాయి. ఇంట్లోంచి వచ్చి హరిప్రసాద్ అన్నాడు, మా గురువుగారి దగ్గరికి వెళ్దాంరా అన్నాడు. ఆయనతో వెళ్తే నా చేతిలో కవర్ పెట్టారు, ఒక 500 రూపాయల కవర్. వారం రోజులు గడిచిపోయింది. నేను ఇండస్ట్రీలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానంటే ఫస్ట్ అదే లాస్ట్ అదే. ఇంకా ఆయనతో నేను ఎప్పుడు దూరంగా ఉండేవాడిని. ఏం శివాజీ దూరం దూరంగా ఉంటావేంటి అనేవారు. ఒక ఫంక్షన్లో, శివాజీ నువ్వు ఇంకా పైకి రావాల్సిన వాడు, ఎందుకు రాలేదంటే ఇప్పటికే నేను అనుకున్న దానికన్నా తల పైకి వచ్చాను సార్ అన్న. దాని తర్వాత నాతో మాట్లాడటం అని సార్ ఆయన. ఇలా అనకూడదేమో తర్వాత తెలిసింది. ఆయన ఇంకా చనిపోతారనక 3 నెలల ముందు నుంచి నన్ను ఒకసారి సంతోషం సురేష్తో శివాజీని ఒకసారి తీసుకురావా చూడాలని అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళా, నువ్వు ప్రెసిడెంట్ అవ్వు, లేస్తే నా ఆలోచించలేదు లేదు, నువ్వు ప్రెసిడెంట్ అయితే ఎలక్షన్ ఉండవు, అందరూ నేను కోరుకుంటున్నారు, పేదలందరూ నా దగ్గరికి వచ్చారు, నువ్వు ఏదో చేస్తావని. అప్పటి నుంచి ప్రతిరోజు ఆయన హాస్పిటల్లో మార్నింగ్ 7 ఆయన కలిసేవాడిని. లాస్ట్ వరకు ఆయన లేకపోవటం అనేది దురదృష్టకరం. మంచి కార్మిక నాయకుడు ఆయన, ఎక్కడున్న ఇండస్ట్రీని ఆశీర్వదించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. గురువు గారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నేను ఎక్కువ టైం తీసుకోను. గురువుగారితో 10 ఏళ్ళుగా అత్యంత ఆత్ముడుగా ఉన్న సందర్భంలో చివరి రోజుల్లో చిరంజీవి గారికి, గురువుగారికి మధ్య జరిగిన కొన్ని విషయాలు మాత్రం ప్రస్తావించాలి, దానికోసమే చెప్తున్నాను నేను. గురువుగారు పార్టిసిపేట్ చేసిన ఆఖరి సినిమా ఫంక్షను ఖైదీ నంబర్ 150. ఆ ఫంక్షన్కి అరవింద్ గారు, వినాయక్ గారు వచ్చి పిలిస్తే చాలా సంతోషంగా వెళ్ళారు. అంతకుముందు ఏదో సందర్భంలో గురువుగారు చిరంజీవి గారికి ఫోన్ చేసి మధ్యాహ్నం ఇంటికి రాంచికి రామ్మ అని పిలిచారు. చిరంజీవి గారు షూటింగ్లో ఉండి కూడా వస్తానన్నారు. ఆ రోజంతా నేను చూశాను, ఏ ఐటమ్స్ జాగ్రత్తగా చేయండి, చిరంజీవికి పలానా ఐటమ్ ఇష్టం, అది రెడీ చేయండి అని రాజావందనరెడ్డిని పిలిచి, నువ్వు దగ్గరుండి అన్నీ వడ్డించి చిరంజీవి తినాలి అని అంత ఆతృతపడి అంత ఆప్యాయత చూపించాడు చిరంజీవి గారికి. ఆ ఫంక్షన్కి వెళ్ళారు,
చాలా సంతోషపడ్డాడు. సినిమా గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుందయ్యా అన్నారు. అప్పటి నుంచి చిరంజీవి గారు గురువు గారితో టచ్లో ఉండేవారు. ఏమండి 150 టైటిల్ కన్ఫర్మ్ చేస్తున్నాం, వెరీ గుడ్, అదే బాగుంది అనే వాళ్ళిద్దరి మధ్య అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. ఆ రోజు రాత్రి చిరంజీవి గారికి ఫోన్ చేశారు. నేను త్రోట్ ఆయనతోనే ఉన్నాను. చిరంజీవి గారితో చాలా ఆప్యాయంగా మాట్లాడి పక్కన సురేఖ ఉందా, సురేఖ గారు అని అడిగాడు. ఉంది అని ఇచ్చాడు. ఆమెతో కూడా ఏమ్మా సంతోషమా అని సురేఖ గారితో కూడా మాట్లాడారు. సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులైంది. ఆర్సీపురం జ్యోతి థియేటర్కి నేను 3వ సారి వెళ్ళాను. మా వినాయక్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా 3వ సారి వెళ్ళాను. మీరు నమ్మరు, పాత రోజుల్లో ఘరానా మొగుడు, దొంగ మొగుడు బాగా మఫ్సిల్ థియేటర్ ఆర్సీపురంలో ఫ్యామిలీసు, లేడీసు, యూత్ కిటకిటలాడిపోతుంది. 1 వీకే సినిమా కలెక్షన్. 20th డే సినిమా అవ్వగానే గురుగారి దగ్గరకు వచ్చాను. గురుగారు ఇలా ఉంది అన్న, అది చిరంజీవి ఒరిజినల్ స్టామినా అయ్యా, దాన్ని ఎవరు ఆపగలరు అన్నారు. ఇక్కడి నుంచి నేను చెప్పాల్సింది, ఆయనతో అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న వ్యక్తిగా చిరంజీవి గారు మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎమోషనల్గా. ఎందుకంటే మీరు ఆయనకు ఆ చివరి సంతోషాన్ని కలిగించారు. ఇంకో విషయం చెప్తాను నేను. వినాయక్ గారు ఒకసారి నాకు చెప్పారు, చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దు. గురుగారు నేను మీతో విషయం చెప్తానని నేను చెప్పబోయాను. చిరంజీవి గారు అన్నారంటండి, లంకేశ్వరుడు యావరేజ్గా ఆడింది, బాగా ఆడింది. గురువు గారు ఆ సబ్జెక్టు ఫస్ట్ నాకు ఇచ్చిన నేరేషన్ యాజ్ టీజ్గా తీసుంటే గోల్డెన్ జూబ్లీ అయ్యిండేది అని అన్నారంటండి అన్నాను నేను. ఒక్క నిమిషం ఆలోచించాడు, నిజమేనయ్యా చిరంజీవి చెప్పింది. ఇంకా ఏదో చేయాలి చేయాలన్న తాపత్రయంతో ఏదేదో చేస్తే అది అటు ఇటు అయిపోయింది. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన పెద్ద హిట్లంత హిట్ కాకపోయినప్పటికీ చిరంజీవి బెస్ట్ పర్ఫార్మెన్స్ 10 టాప్ ఫిల్మ్స్ తీస్తే వాటిల్లో లంకేశ్వరుడు ఉంటుంది. ఇప్పుడు కావాలని పోయి చూసుకోవాలి. నేను డిఫరెంట్గా చూపించా చిరంజీవి, తాపత్రయపడి గొప్పగా చేశాడు అన్నారు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. చిరంజీవి గారు, అరవింద్ గారు వెళ్ళారు. ఆయన ఎలా ఉంది మన సినిమా అని అడిగాడు. మాట కాదు ఇట్ అన్నారు. అంటే అరవింద్ గారు 100 దాటిపోయింది అన్నాడు. మీసం మేలేశాడు, ఆయన మీసం మేలేశాడు. అప్పుడు చిరంజీవి గారు అన్నారు, ఫంక్షన్ చేస్తున్నామండి మీతోనే, మీరు ఎలాగోదే వచ్చేస్తారు కదా బయటికి, మీరే చీఫ్ గెస్ట్, మీరే చూసుకోవాలి, ఫంక్షన్ మీరే చేయాలి అన్నారు. ఎంత సంతోషకరమైన ఫంక్షన్! తర్వాత చేయలేవాళ్ళు, మాట నిలబెట్టుకున్నారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు బర్త్డే రోజు రాజేంద్ర రేపు ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యా అన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రెస్ వాళ్ళ ముందంతా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మనం ఫుల్గా రేపు ఆపరేషన్ మళ్ళీ వస్తాం కదా, అందరినీ పిలిచి మళ్ళీ చేద్దాం, ఏమి లేదు అన్నాడు. తర్వాత గంట తర్వాత పిలిచాడు. చిరంజీవి గారి దగ్గర నుంచి కబురు వచ్చింది, అరవింద్ చిరంజీవి వచ్చి అలురావలింగ్ గారు అవార్డు ఇస్తున్నారంట, ఏ తానవా ప్రెస్ వాళ్ళందరినీ పిలువు అన్నారు. ఎంత గొప్ప అదృష్టాన్ని తెలుగు జాతికి మీరు మిగిల్చారు సార్. 26 జనవరి హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎవరినో చూడలే, ఆయన ఏమైందో తెలీదు. ఆ రోజు మీరు రాబట్టి గురువు గారి ఆఖరి పబ్లిక్ అపీరెన్సు, ఆయన మాట్లాడిన మాటలు, రామలింగయ్య గారితో ఆయనకున్న అనుబంధాన్ని ఆయన నెమరేసుకున్న విధానం, అది నేను రాత్రి 12 గంటలకి ఇంటికి వెళ్ళిన తర్వాత అది చూస్తుంటానండి రోజు. ఎందుకంటే గురువు గారు లాస్ట్ టైం మాట్లాడింది. ఆ అదృష్టాన్ని ఒక చరిత్రకు మీరు కలిగించారు. మీకు ఎంత సంతృప్తి, గురువుగారికి లాస్ట్లో అంత గౌరవాన్ని ఇచ్చారు అనేది ఎంత సంతృప్తి మీరు మిగుల్చుకున్నారు. మా అందరికీ అంత సంతృప్తిని మిగిల్చారు, చాలా సంతోషం. దాసరి గారి అభిమానులు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరూ ఈ విషయంలో మీకు రుణపడి ఉంటారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ బుక్లో పరుశురేటి రామారావు గారు ఒక మాట రాశారు, గురువుగారు లాస్ట్ రోజులో వీలనామా ఒక కవర్ రాసి ఒక రచయితకి ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఇచ్చారో ఇవ్వలేదో ఉందో లేదో అని, ఉందండి ఒక డైరీ నాకు ఇచ్చారు వీలనామా, ఆ రచయితని నేనే. ఆ వీలునామాలో ఆయన రాసిన ప్రతి అక్షరాన్ని అమలు చేయడానికి, వేడగా రాయలేదు, ఆయన కోరుకున్న అన్నీ చేయడానికి పెద్దలు మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, మా కళ్యాణ్ గారు అందరు నా వెనుకున్నారు, నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఇన్సిడెంట్స్ ఆయన గురించి చెప్పుకునేదానికంటే ఇలాంటి బుక్కులు 100 తయారవుతాయి. తెర వెనక దాసరి 1, 2, 3 అలా అని ఇందాక ఆయన మాట్లాడారు. 2500 ఎపిసోడ్లు అని అలా ఎపిసోడ్లుగా తయారవుతాయి.
ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ శ్రామికుడికి నాంది అని పలికినటువంటి ఆ మహనీయుడు కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఇందాక మనవాళ్ళు అన్నట్టు ఈరోజు తాత మనవడు సినిమా కొబ్బరికాయ కొడుతున్నామండి చిరంజీవి గారి చేతుల మీదుగా. ఒక్కటి మాత్రం నిజం, సినిమా ఇండస్ట్రీకి కష్టం ఉందంటే దాసరి గారు ఆ చుట్టుపక్కలనే తిరుగుతుంటారు, ఆయన పైకి వెళ్ళలేదు, ఈ సరౌండింగ్స్లో తిరుగుతుంటారు. ఈరోజు మధ్యాహ్నం ఏదో ఫెడరేషన్ సమస్య డిస్కషన్ జరిగితే దాసరి గారు అయితే ఇలా డీల్ చేసి ఉండేవాళ్ళు అనే దాని మీదనే డిస్కషన్ స్టార్ట్ అయింది. సమస్యకు పరిష్కారం దాసరి. కానీ ఒక్కటి మీ అందరి తరపున ఆల్రెడీ ఇందాక మనవాళ్ళు చెప్పినట్టు గుర్తుండిపోయేలాగా ఉండాలని మన ఫిల్మ్ ఛాంబర్లో త్వరలో ఇదే దాసరినారాయణరావు గారి స్టాచ్యూ ఇదే చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరింప చేయబడుతుంది. అదే మన సినిమా ఇండస్ట్రీకి సినిమా దినోత్సవంలాగా ప్రకటించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి మన ప్రిలిమినరీ కల్చరల్ సెంటర్ కాజా సూర్యనారాయణ గారు, యాక్చువల్గా ఈ బుక్ని దాన్ని ఒక లింకప్ చేద్దామని చెప్పి అనుకున్నాం, కానీ ఆయన దినంలాగా ఉండే విధంగా మే 4 చేస్తే ఇండస్ట్రీ అదే వాళ్ళు మే డే కాదండి, మే 4 మేము హాలిడే డిక్లేర్ చేస్తూ ఉన్నారు, దాని కొరకు చేస్తున్నాం. మన కుటుంబం అంతా బాగా కలిసి ఆ ఫంక్షన్ జయప్రదం చేసేదానికి, ఈరోజు ఈ ఫంక్షన్ని జయప్రదం చేసేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాసరి గారి కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథులకు, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున మీ అందరి ఎదురుగా నేను ఇలా నిలబడగలిగాను అంటే దానికి కారణం దాసరి నారాయణరావు గారు నాకు పెట్టిన భిక్ష. దాని మూలంగా నేను ఈరోజు నేను మీ అందరి ముందు నిలబడగలిగాను. ఎన్నో సినిమాలు నాకు ఇచ్చారు ఆయన, దాదాపుగా 35-40 సినిమాల దాకా వారి దర్శకత్వంలో నటించే అదృష్టం నాకు కలిగింది. నేను మొట్టమొదటిసారిగా వారితో తిరుపతి అనే సినిమాలో నటించేటప్పుడు ఆయన దానికి దర్శకులైన ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో నన్ను బాగా పరిశీలించిన ఆయన, మురళి నేను పెద్ద హీరోని చేస్తాను, నా సినిమాలన్నింటిలో కూడా నువ్వు ఉంటావని చెప్పి మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాటను అక్షరాలను నిలబెట్టుకొని ఆయన నన్ను ఇంత వాణ్ణి చేసింది ఆయనే, ఆ మహానుభావుడే. నన్నే కాదు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలో. ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో దీపం పెట్టిన తర్వాత ఆయన తలుచుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు పెట్టిన భిక్షేనండి అని చెప్పి అన్నం తింటూ కూడా ఆయన్ని తలుచుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మహనీయులు ఇవాళ లేరు అనే నిజాన్ని మనం ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. పరిశ్రమకు సంబంధించిన ఎప్పుడు ఏ రోజున ఏ సమస్య వచ్చినా తన భుజస్కంధాల మీద వేసుకొని వాటిని పరిష్కరించారు ఆయన. తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళని రిక్తహస్తాలతో ఏ రోజున ఎవరిని పంపలా. కొంతమంది వచ్చి తమ కష్టాలు ఆయనతో చెప్పుకునేవారు, కొంతమంది చెప్పలేక మనసులో ఇదవుతూ అక్కడే ఉంటే వాళ్ళనే పిలిచి వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ధైర్యంగా ఉండవయ్యా నీకు మంచి రోజులు వస్తాయి, నా నెక్స్ట్ సినిమాలో నీకు ఇస్తాను, అది బాగా చేయి అది చెప్పి అట్లా భుజం తట్టి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన వ్యక్తి. అలాంటి మహనీయుడితో నేను చాలా దూరం ప్రయాణం చేశాను. అయితే నా దురదృష్టం నేను అమెరికాలో ఉండగా ఆయన చనిపోవటం, ఆఖరి పార్థివ దేవతని కూడా నేను చూడలేకపోవటం, ఆయనతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొలేకపోవటం నా దురదృష్టంగా భావిస్తూ, అలాంటి మహనీయుడు ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఒక దర్శకుడికి గౌరవం తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి దాసరి నారాయణరావు. ఈ మాట అన్నది నేను కాదు, మా నాన్నగారు.
నిజంగా దర్శకుడే సుప్రీం అని ఆ రోజుల్లో అనేవారు. దానికి అర్థం నారాయణరావు. నేను ఈ వేదిక చూసినప్పుడల్లా ఆయనే గుర్తొస్తారు. ఎక్కడ వేదిక చూసినా, కొన్ని వందల వేదికల్లో నా సోదరుడు మాట్లాడు, ఆయన తరపున కూడా నేనే మాట్లాడతాననేవాడు. అంత ఆత్మీయంగా ఉండేవాడు. 40 ఏళ్ళు, దాదాపు 42 ఏళ్ళు అడవి రాముడు కాడి నుంచి ఆయన నేను పోటీగా సినిమా తీసేవాళ్ళం. ఏనాడు మా ఇద్దరి మధ్య విభేదాలు కానీ చాలా మంచి అండర్స్టాండింగ్ ఉండేది. దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ముగిస్తాను. ఆయన పిక్చర్లు అంటే మా ఆవిడకి చాలా ఇష్టం, ఆయన అంటే ప్రాణం. నారాయణరావు మిస్సెస్కి నా పిక్చర్లు అంటే ఇష్టం, నేనంటే ప్రాణం. అలా సాగింది మా జీవితం. ఇందాక అందరూ పసుపులేటి రామారావుని బ్యాగ్ వేస్తూ తిడుతారన్నారు. ఆ బ్యాగ్లో డబ్బులు లేవు, నాకు తెలుసు. నారాయణరావు జీవితం ఉంది, అందుకనే హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయనతో ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నాకు. నా టామీ సినిమా చూసిన తర్వాత రాజా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండని చెప్పి 14 నుంచి ఆయన పోయే వరకు ఆయన దగ్గరే ఉన్నాను. లాస్ట్ జనవరి 22 నుంచి ఆయన చచ్చిపోయే వరకు ఆయనకి సేవ చేసుకునే అదృష్టం ఆయనకి పుట్టకపోయినా నాకు దొరికినందుకు ఆ భగవంతుడికి, అయ్యప్పకి నమస్కారం పెట్టుకుంటున్నాను. ఆ రోజు ఒక మాట అన్నాను నేను, మహావృక్షం లేదు, దాని మీద ఉండే పక్షులు అయ్యి ఏ కూటికి ఎక్కడికి వెళ్తావు ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. నిజంగా ఆయన కార్యక్రమం అయిన తర్వాత అలాగే జరిగింది. మళ్ళీ ఈ రోజుని ఇంతమందిని కలిపిన రామారావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ మీ పెద్దలందరికీ, రాఘవేంద్రరావు గారికి, మురళీభవన్ గారికి ఒకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అరవింద్ గారికి, సుబ్రహ్మరెడ్డి గారికి. ఇంకా మా గురువు గారి గురించి చెప్తాకే ఉంది, అందరు చెప్పారు. జస్ట్ బ్యాడ్ లక్ లేకపోవటం. అండ్ రామారావు గారు స్పెషల్ థ్యాంక్స్ అండి మీకు, ఆయన మళ్ళీ గుర్తు చేసుకుందుకు థ్యాంక్స్. చీఫ్ గెస్ట్గా చేసినందుకు సుబ్రహ్మరెడ్డి గారికి, చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి అండ్ అండ్ శిష్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేసినందుకు మీ అందరికీ చాలా, మీ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఆ ప్రెజెన్స్ తోటి అందరూ చాలా ఫ్యామిలీతో తరపున మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పసుపులేటి రామారావు గారు, మీరు అందరినీ గుర్తు చేశారండి. ఆయన బుక్ నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను, చాలా చాలా అంటే ఫస్ట్ 3 పేజెస్ చదువుతూ ఉన్నాను. ఇట్ వాజ్ రియల్లీ మెమరబుల్ అండి, థ్యాంక్ యూ. మాకు ఎంతో ఎన్నో సంవత్సరాలు గడిపి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడం కన్నా ప్రప్రథమైన ఒక మీటింగ్ గురించి చిన్నది చెప్పి, నేను పాండి బజార్లో ఆయన కనపడ్డాను. ఏంటి ఏం చేస్తున్నామంటే, నా చదువు అయిపోయింది, అప్పుడు తిరుగుతున్నాను, ఇంకా పని ఏమి లేదు, 1 ఇయర్ అయింది, వచ్చి సినిమా తీయకూడదా, మీ నాన్న సినిమా తీయమంటే నీకు ఇష్టం లేదన్నామంట అని కాసేపు ఆ పాండి బజార్ ప్లాట్ఫామ్ మీదే సినిమా ఎందుకు తీయాలి అనేది, తను నేను సినిమా నిర్మాత ఎందుకు కావాలి అన్నట్టుగా ఆయన అభిప్రాయం కొంత చెప్పారు. అది ఒక సంవత్సరానికి సంవత్సరంకు నెరవేరగా నేనే ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పారు కదా తాతమ్మనోడు కూడా రిలీజ్ అయ్యి బాగుంది కదా, నా సినిమా డైరెక్ట్ చేయండి అని, నా సినిమాని డైరెక్ట్ చేయమని అడిగాను. సో గీతా ఆర్ట్స్, ఇప్పటికి 40 సంవత్సరాలు పైబడిన గీతా ఆర్ట్స్కి నాందిలో ఆయన మొదటి దర్శకుడుగా నన్ను ఎంకరేజ్ చేసిన వాడిగా ఉన్నాడు. థ్యాంక్ యూ. గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అలవాటు దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఉంది నాకు. అయితే ఆయనకు ఒక రోజున కష్టం వచ్చింది. ఆ కష్టం ఒకసారి నాకు గుర్తు చేసుకుంటే మీకు కూడా తెలియజేస్తా. 40 సంవత్సరాల క్రితం మా బంగారక్క అనే సినిమాలో మురళీమోహన్ గారు హీరో, శ్రీదేవి హీరోయిన్. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో షూటింగ్ జరుగుతుంది, చిన్నపిల్లలతో ఆయన షూటింగ్ చేస్తున్నారు. బ్యాకప్ అయిపోయింది 5 గంటలకి. చిన్నపిల్లలు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు, గురువుగారు వెళ్ళిపోయారు.
కానీ ఒక అందుట్లు యాక్ట్ చేసే ఒక చిన్న పిల్ల తాలూకు ఆ అమ్మాయి తమ్ముడు కనపడతల్లా. ఎంతసేపు చూసినా 6-7 అయిపోయింది కనపడతల్లా. తర్వాత చూస్తే ఆ చెరువు కట్టిన షూటింగ్ జరుగుతుంది. వాళ్ళు స్టూడియో డైరెక్టర్ ఆయన ద్వారా ఆ కుర్రాడి తల్లిదండ్రులు కవర్ చేసి నిజంగా కవర్ చేసి పిలిపిస్తే ఆ తల్లి బ్రహ్మాండంగా టైల్ మంచి మేకప్ వేసుకుని వచ్చింది. మా పిల్లలకి మంచి వేషం ఇస్తారుగా ఉన్నారు దాస్ నారాయణ గారు అని. అట్లా ఆ కుర్రాడి తండ్రి కూడా ఇద్దరు వచ్చారు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ద్వారా వచ్చారు ఆ పిల్లలందరూ కూడా. ఈ విషయం ప్రసార గారు ఆ అమ్మాయికి ఆ తల్లిదండ్రులకి చెప్పేదానికి బోర్న ఏడవటం ఆ సారథి స్టూడియోలో కింద పడి డోళ్ళుకుంటే వెళ్ళిపోయింది. పైనుంచి గురువుగారు చూస్తున్నారు ఇదంతా. ఒక మహనీయ వ్యక్తి మనలో లేకపోయినా ఆయన మీద ఉండేటువంటి ప్రేమ వాత్సల్యం ఒక్కొక్క ఆవేదన చూస్తూ ఉంటే మానవ జన్మలో దాసనారాయణ గారు జన్మ చరిత్రాత్మని చెప్పాలన్నమాట. కారణం ప్రతి వ్యక్తి కూడా జన్మిస్తాం, జీవిస్తాం, మరణిస్తాం. మరణించిన తర్వాత ఎంతమంది గుండెల్లో ఆత్మీయ సంపాదించగలం, శాశ్వతంగా అది వెలుగుతూ ఉంటుందంటే కొంతమందికి అటువంటి అవకాశం లభిస్తుంది. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటే దాసరి గారి జీవితం గురించి ఆయన లేడిన బాధ ఒకవైపు, కానీ అటువంటి వ్యక్తి ఇంతమంది ప్రేమతో గుండెలతో ఆవేదన పడుతూ చూపించే ప్రేమను చూస్తుంటే సంతోషంగా ఉంది ఇలాంటి వ్యక్తి అని చెప్పి. ఏది ఏవైనా నాకు దాదాపుగా 40 సంవత్సరాల నుండి ఎంతో స్నేహితుడు. ఆయనలో ఎప్పుడూ ఒక ఆవేశం ఉండేది, పక్కనే ఆత్మీయత ఉండేది, ఆకర్షణ ఉండేది, అనుభూతి ఉండేది. ఆ మనుషుల యొక్క ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట. అంతేకాక నేను ఎప్పుడు చెప్పేవాడిని భగవంతుడు ఒక వ్యక్తిలో ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు, కానీ ఇన్ని టాలెంట్స్ ఉన్న వ్యక్తి ఎక్కడ చూడలేమ్మాడు. తను ఒక స్టోరీ రైటర్గా, ఒక నిర్మాతగా, ఒక దర్శకుడుగా, ఒక నటుడుగా ఎంతోమంది దర్శకులను తీర్చిదిద్ది వాళ్ళకు ఒక జీవం పోసి ఎంతో గొప్ప తన జీవితాన్ని పరిపక్వత తీసుకున్నాడు. ఈరోజు పసుపులేటి రామారావు గారు దాదాపు 40 సంవత్సరాలు నాకు కూడా తెలుసు. ఆయన పుస్తకం రాయడం, మరి మన చిరంజీవి గారు నిజంగా నేను అభినందిస్తున్నాను. కారణం ఏమిటంటే ఈ రోజుల్లో నువ్వు మెగాస్టార్గా ఉండి తనకు తానే అంత ఎదిగి జ్ఞాపకంగా అయ్యో ఎప్పుడో 40 సంవత్సరాల స్నేహితుడు పసుపులేటి రామారావు చక్కని పుస్తకం, ఒక మహనీయ వ్యక్తి, మనకు కావాల్సిన వ్యక్తి దాసనారాయణరావు గారు రాశారే, దాన్ని చక్కగా మనం కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆయన భుజాలను వేసుకొని అరవిందను పక్కన తోడుగా పెట్టుకొని చక్కగా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన నిజంగా ఆయన అభినందిస్తున్నాను. జీవితంలో ఇలాంటి సంఘటనలు బహు అనుగా అర్థం కలిగిస్తాయి, చాలా సంతోషం. నేను ఈశ్వరు భక్తుని కాబట్టి అందరికీ వరాలు ఇస్తూనే ఉంటాను, అందరికీ సేవ చేస్తూనే ఉంటాను. ఎంతోమందికి ప్రభుత్వం నుంచి కీర్తి ఇప్పించాను, కీర్తి కిరీటాలు ఇప్పించగలిగాను. దాసీ గారు మటుకు ఇవ్వాలంటే ఆకర్షణ కూడా ఏదో ఒక అడ్డం వచ్చింది. దాదాపాలకి అవార్డు ఆయన గ్రహీతకి అన్ని విధాలు ఆయన అర్హుడు అనమాట. యాక్చువల్గా నేను దాన్ని శతదలుగా ప్రయత్నం చేసి ప్రధానమంత్రి వరకు కూడా తీసుకుని వెళ్ళి దానికి ఒక సిస్టమ్ ఉన్నా కూడా లేదు, ఇది మోస్ట్ డిజర్వింగ్ అని చెప్పి అనుకున్న ఆఖరి నిమిషంలో ఏదో కొన్ని వల్ల లాగుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను రేపు వెళ్ళి వెంటనే ప్రధానమంత్రిని కూడా రాయబోతున్నా ఉత్తర కేంద్ర ప్రభుత్వానికి ఆయనకి దాదాపులుగా వాటి ఇప్పటికైనా కూడా మన దాసనారాయణకు అనౌన్స్ చేయాలని చెప్పి నేను ఈ సమయంలో కోరుతున్నాను. ఆయనకి ఆ అవార్డు వచ్చేటట్టుగా నేను ఖచ్చితంగా నేను దీన్ని కృషి చేసి దాన్ని సాధిస్తానని మరొకసారి తెలియచేస్తూ, ఏదేవైనా ఇంతమంది ఒకరు కాదు గుండెలతో ప్రేమతో మాట్లాడారు, ఆవేదనతో మాట్లాడారు, ఒక ఆకర్షణతో మాట్లాడినారు, ఒక ఆవేదనతో మాట్లాడినారు. మనం చూస్తూ ఉంటే ఎలా ఉండాలి మానవ జీవితంలో, అందరం మరణిస్తాం, మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తిని గురించి ఇంతమంది ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ జీవితం ధన్యం అవుతుందన్నమాట. కారణం చెప్పాలంటే ఒక మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఒక రాజకీయ నాయకుడు అదొక అధికారంలో ఉంటే అబ్బా అంటారు, తర్వాత అందరూ మర్చిపోతారు, పట్టించుకోరు. కానీ ఇప్పుడు దాసరి గారి యొక్క జీవితం యొక్క ఒక్కొక్క విషయం చూస్తూ ఉంటే అది తరతరాలకి దాసరి పేరు శాశ్వతంగా అందరి గుండెల్లో జీవిస్తూనే ఉంటుంది, ఉంటుంది, ఉంటుంది అటువంటి అవకాశం అందరికి దొరకదు. మళ్ళీ మనకు దాసనారాయణరావు జన్మించబోడని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. అందుచేత ఇది చాలా ఆయన లేడిన ఆవేదన అయినా కూడా బాధ అయినా కూడా సంతోషంగా ఉంది. ఇటువంటి మౌనంద వ్యక్తి నాకు
ఎంతో స్నేహితుడు. మీ ఇద్దరు అప్పుడప్పుడు వదులాడుకునేవాళ్ళము, కోపగించుకునేవాళ్ళం, ప్రేమతో ఉండేవాళ్ళం. పాపం ఆఖరి నేను పెద్ద కార్యక్రమం చేసి అభిషేకం ఇప్పుడే మీరు ఉన్నారు. ఆయన ఏంటంటే ఒక చంటి పిల్లవాడు ప్రేమ అన్నమాట. కోపం వస్తే ఒక ఒక పవర్ఫుల్గా ఎమోషన్ అయిపోయేవాడు, వెంటనే మళ్ళీ ప్రేమతో ఉండేవాడు. ఇంకా అతని కెపాసిటీ, ఆయన కాంట్రిబ్యూషను ఆర్ ఫినామినల్, మ్యాగ్నిఫిషెంట్, స్పెక్టాక్యులర్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఏంటంటే ఆ మనిషి 24 గంటలు కూడా కృషితో, అటువంటి ఆత్మదీక్షతో తన జీవితం సాధించాడు. అటువంటి వ్యక్తి బహుశా దొరకడు. ఈ ప్రభు మనతో మంచి శిష్యుడు మొత్తానికి చక్కగా ఎప్పుడు పక్కనే ఉండేవాడు. నిజంగా అయితే చాలా ఏది ఏమైనా ఇలాంటి శిష్యులు ఎంతోమంది తయారు చేశాడు. చాలా సంతోషం. ఏదైనా దాసనారాయణ గారు పైన చూస్తున్నాడు అందరిని, మనందరిని కూడా, మీ అందరి యొక్క ఉపన్యాసం ఉన్నాడు ఆయన పైన. నాకు తెలుసు ఆయన ఆత్మ విన్నది, ఆత్మ సంతోషం, ఆయన కుటుంబానికి ఇంకా భగవంతుడు ఇంకా మంచి ప్రవచనం ఇవ్వాలని. ఆయన ఆత్మ అక్కడి నుంచి కూడా, ఆహా, నా స్నేహితుడు నేను లేకుండా భౌతికంగా నా ఆత్మీయతను నన్ను ప్రేమ చూపించారే, నా జీవితం ధన్యమని చెప్పాను అనుకున్నట్టుగా ఆయన ఆయన భావిస్తున్నాడు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడు, నేను మా చిరంజీవి గారు నాకు ఎంతో సన్నిహితుడు, ఆత్మీయుడు, మిత్రుడు. ఢిల్లీలో పార్లమెంట్ మెంబర్ ఇద్దరు పక్క పక్కనే ఉంటాం, ఇద్దరు ఇంటి పక్కనే. తర్వాత నాకు ఏదో మంత్రం కూడా వేసాడు, నాకు ఎక్కడైనా ఆప్యాయత, నేనుంటే ఆయనకు ఆప్యాయత, మా ఇద్దరికి ఆ స్నేహితం. మీ ఇది చాలా సంతోషం. ఈరోజు ఇంత మంచి బస్సులో రామారావు, కంగ్రాచులేషన్స్. రియల్లీ గాడ్ బ్లెస్ యూ. అద్భుతం. ఇంకేంటి, ఇంత కృషిగా చక్కగా చేసావు. ఇంకా చాలా సంతోషం. ఆఖరిగా ఇంకా మనసుతో ఎంతో ఆత్మీయతతో ఆవేదనతో దాసనారాయణ గారు అందరం కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మనం ఒక్కసారి తరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. నిన్న మొన్నలాగున్నది తొలి అడుగుల సవ్వడి, కళ్ళ ముందు కదులుతోంది 40 ఏళ్ల అలజడి. అరపాత్రల చిరుపాత్రల తొలి రోజుల వేగము, ఇంతింతగా ఒటిడింతగా ఎదిగినట్టి తేజము. కమాన్ వహవాలు చెప్పేశాడు మీరు. కసి నిండిన కన్నులలో కనిపించిన కలలెన్నో, ఆశయాల పయనంలో నెరవేరిన కలలెన్నో. అవకాశమే ముద్దంట, ఆకాశమే హద్దంట, అభినయంలో దిట్టంట, అభిజాత్యం సున్నంట. కొనిదలింటి కుర్రాడితో అల్లువారు వియ్యమంద, శుభలేఖలు పంచిపెట్టి సురేఖల చేయి పట్టి. విధ్వంసక విజయాలతో బాక్సాఫీస్ బద్దలంట, విజృంభణ తీరు చూసి మతులు గతులు తప్పినంట. డాన్సుల్లో మెరుపులు, ఫైటుల్లో ఉరుములు, ఆంగికాన విరుపులు, అభినయాన వెలుగులు. జనమంతా మెచ్చగా, జగమంతా తానుగా, ఎదిగినట్టి కీర్తి అతను, ఎందరికో స్ఫూర్తి అతను. మెగాస్టార్ బిరుదాంకిత మేనమామ ఇంటింట, పసిపాపలను అలరించే చందమామ తీరంట. అభిమానుల గుండెలలో లైఫ్ టైమ్ జైలు, ఈ జీవితాంత ఖైదీకి దొరకదంట బెయిలు. వెన్ను తట్టి నడిపించక వెనుక ముందు లేరెవ్వరు, స్వయం కృషితో సాగించను 4 పదుల పోరు. కోట్లాది అభిమానుల కేరింతల హోరు, 150 అయ్యాకే పెరిగిందట జోరు. నవరసాల సమ్మిళితం 40 ఏళ్ల ప్రస్థానం, చిత్రసీమ చరితలోన స్వర్ణాక్షర లిఖితార్హం. ఇది చిరంజీవి గారి ప్రస్థానం. ఇప్పుడు సైరా అంటూ, సైసై అంటూ ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాను. చెట్టెక్కించాడు, జాగ్రత్త దిగాలను, అది మునగ. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సందర్భంగా మనం, అంటే మీరందరూ కూడాను, ఒక పాత్రికేయుడి శ్రమకి, ఒక రచయిత కృషికి మీరందరూ స్పందిస్తూ అతనికి ఆశీస్సు అభినందనలు తెలపడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈరోజు ఇక్కడ ఎంతో పెద్ద మనసుతోటి ఈ సభ ఇంత బాగా జరగడానికి కారణమైనటువంటి కళాబంధు టి సుబ్బారావు రెడ్డి గారికి, మా ప్రీతమ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారికి, మా అల్లు అరవింద్ గారికి,
స్వామయ్యప్ప మురళీ మోహన్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా గారికి, కోటి రామకృష్ణ గారికి, సి కళ్యాణ్ గారికి, రామకృష్ణరెడ్డి గారికి, ఆర్ నారాయణమూర్తి గారికి, ప్రతి ఒక్కరు ఎంతోమంది వచ్చారు. వారందరికీ పేరు పేరున, అలాగే పాత్రికేయ మిత్రులకు, ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా మనం ఇద్దరి గురించి ప్రస్తావించుకోవాలి. ఒకరు మట్టిలో మాణిక్యం, మరొకరు మనుషుల్లో మాణిక్యం. మనుషుల్లో మాణిక్యం అన్నా లేదు, ఈ సినీ పరిశ్రమలో తలమాణికం అన్నా, సినీ కార్మికులకు అత్యంత భరోసా ఇచ్చే ధైర్యం, గుండె ధైర్యం అన్నా, అది మరెవరో కాదు, లేట్ బట్ ద గ్రేట్ శ్రీ దాసరి నారాయణరావు గారు. ఆయన కీర్తి శేషుడే కాదు, కీర్తి విశేషుడు కూడా. ఆయన ఒక దాతగా, దర్శకుడుగా, దార్శనికుడుగా ఆయన ఆర్జించినటువంటి కీర్తి విశేషమైంది. అలాంటి వ్యక్తి తన ఏ పని చేసినా సరే అది సంచలనం, ఏ విజయం సాధించినా అది అపురూపం, అమోఘం, ఒక చరిత్ర. అలాంటి చరిత్రకారుడు ఈ రోజున దాసరి నారాయణరావు గారు మన మధ్య లేకపోవటం అన్నది అది ఎవరూ తీర్చలేని లోటు. కానీ ఇంతమంది గుండెల్లో ఆయన జీవించి ఉండటం అన్నది అది నిజంగా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తి ప్రదాతను ఈరోజు తలుచుకుంటూ మనందరం ఇక్కడ ఉన్నాము. అలాంటి వ్యక్తి సంబంధించి ఈ రోజున తెర వెనుక అనే పుస్తకాన్ని ముందుకు తీసుకురావటం, దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పాలి. అది ఎవరో కాదు, పసుపులేటి రామారావు గారు. పసుపులేటి రామారావు గారు నాకు ఈరోజు కాదు, నా సినీ నా ఆల్మోస్ట్ ఆల్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నాకు పరిచయం ఉంది. ఆంధ్ర క్లబ్ దగ్గర మేము చెన్నైలో కలుస్తుండేవాళ్ళం. ఆ రోజు ఎలాగున్నారో ఈ రోజుకి అదే రకమైనటువంటి ఆహార్యం, ఆంగికం, ఆయన నడవడిక, వ్యక్తిత్వంలో ఏమాత్రం మార్పు లేదు. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా చూస్తుంటాం మనం. అప్పట్లో ఒక సందర్భం, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన యొక్క నిజాయితీ ఎంతటిది అని చెప్పడానికి ఈ రోజుకి నేను మర్చిపోలేని సంఘటన ఒకటి ఉంది. నా గురించి ఎక్కడో ఒక చిన్న వ్యాసం రాశారు, జ్యోతి చిత్తలోనో ఎక్కడో అలాంటి చోట రాశాము. నేను చాలా ఆనందపడిపోయాను. ఆ టైంలో అప్కమింగ్ ఆర్టిస్టులకి అలాంటి ఆర్టికల్స్ వస్తే కనుక అది ఎంతో ఎల్లని భరోసా, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. అంతటి భరోసా, అంతటి ఉత్సాహం నన్ను ప్రోత్సహిస్తూ ఇచ్చినందుకు ఆయన్ని పిలిపించి, నా జేబులు అప్పట్లో పెద్దగా డబ్బులుండేవి కావు, ఒక 100 రూపాయలు ఎంతో ఉంటే అదే పెద్దది నాకు. అది తీసుకెళ్ళి నేను ఇవ్వబోతుంటే ఏదో ఒక ఏదో షాక్ తగిలినట్టు చెయ్యి వెనక్కి చేసుకుని, నాకు ఇప్పటికీ ఆ గెస్చర్ గుర్తు, అబ్బాయి నాకు వద్దు డబ్బుల కోసం కాదు నేను చేసేది, ఇది నా బాధ్యత, మీలాంటి వాళ్ళని 10 మందికి పరిచయం చేసి మీ గురించి చెప్తే కనుక అది నాకు ప్రొఫెషన్, నేను న్యాయం చేస్తుండే అవుతానంటూ చాలా నిజాయితీగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడ ఏది ఆశించకుండా తనకు ఉన్నదాంతో అలాగా జీవితం గడపడం అనేది చాలా రేరుగా చూస్తుంటాం. ఆయన నిజమైన అభ్యుదయవాది, నిజమైనటువంటి కమ్యూనిస్టు పసుపులేటి రామారావు గారని నేను నిజంగా చెప్పగలను. దేనికి ఆశించిన మనిషి అలాంటి వ్యక్తి ఈ రోజున ఇంతటి బృహత్ కార్యం చేస్తున్నారు. 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడేటువంటి ఈ పుస్తకాన్ని ఆయన తీసుకురావడం అన్నది ఆయన గురుభక్తికి, దాసరి నారాయణరావు గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమకి నిదర్శనం. అలాంటి వ్యక్తి యొక్క జీవితం ఎంతోమందికి మార్గదర్శకం కావాలి అన్న సదుద్దేశంతో ఆయన ముందుకు రావటం, దాంట్లో ఉడతా భక్తిగా మేము చేసింది ఇంతమంది పెద్దలు దీని వెనకున్నారు అంటూ మీరు మమ్మల్ని ప్రశంసిస్తుంటే నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆయన చేస్తున్నటువంటి కృషికి మేమందరూ ఉడతా భక్తిగా చేయి తీస్తాం తప్ప అంతమంది ఏమి కాదు. నా దగ్గరికి రాగానే ఇది వీలైతే కొణిదల ఆఫీసులోనో, మీకు ఇబ్బంది లేకపోతే ఎక్కడైనా, లేకపోతే మహా అయితే ప్రసాద ల్యాబ్లో చేద్దాం అనుకున్నప్పుడు నాకు అరవింద్ గారు చెప్పారు ఇలా చేద్దాం అనుకున్నారు, మీరు యాక్సెప్ట్ చేయాలంటే రామారావు అంటే నేను నో చెప్పేదే ఉందండి,
నాకు అత్యంత ఆత్మ డెఫినెట్ చేద్దాం. కాకపోతే ఎక్కడ చేస్తారు ఇది? 10 మందికి కన్వీనియంట్గా ఉండాలి, దాసరి గారి స్టేటస్కి ఇది తగినట్లుగా ఉండాలి. అందుకని దాన్ని ఆషామాషిగా చేసేయొద్దు. రామారావు గారు, మీరు సింపుల్గా, మీరు సింపుల్ మనిషి, మీ సింపుల్సిటీతో దీన్ని ఆలోచించొద్దు. దీన్ని కొంచెం మెగా లెవెల్లో చేద్దామని నేను ఆయనకు చెప్పడం జరిగింది. జరిగినప్పుడు నాకు మొట్టమొదటిగా స్ఫురించిన వ్యక్తి ఎవరంటే టి సుబ్రహ్మరెడ్డి గారు. మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటాము, ఏ ఒక చిన్న పాత్రికే మిత్రుడు, నా చిరకాల మిత్రుడు పసుపులేటి రామారావు గారు పెద్ద మనసుతోటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాలని మనం కోరారు. ఇది మనకున్న ఫ్రెండ్షిప్లో మీ హోటల్ని వేదికగా చేసుకుంటాం, మీరు ఎంతవరకు సహకరిస్తారు? అబ్బాయి, అసలు నిమిషం ఒక క్షణం ఆలస్యం లేకుండా వెంటనే, అసలు నువ్వు చెప్పు, నువ్వు ఆర్డర్ అయ్యి నేను మొత్తం ఆర్గనైజ్ చేస్తానని చెప్పేసి ఎంతో పెద్ద మనసుతోటి ముందుకు వచ్చి, పసుపులేటి రామారావు అంటే నాకు తెలుసు, నాకు కూడా మంచి అభిప్రాయం ఉంది అంటూ నెక్స్ట్ ఒక 15 నిమిషాల లోపల సోల్సో పర్సన్ సోల్సో కాంటాక్ట్ నెంబర్ మీరు వెంటనే వెళ్ళి ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్పేసి ఆయన ఓకే చేశారు. ఈ డేట్ కానీ ఈ వెన్యూ కానీ ఇవన్నీ, సో దానికి వెన్నంటి ఉండి మిలాంటి వాళ్ళందరూ ఉత్సాహపరచబట్టే ఈ రోజున ఇంత గ్రాండ్గా జరుగుతుంది. దానికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పుస్తకం చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను అన్ని స్థాయిల్లోంచి వచ్చాను, అవకాశాలు వస్తాయి రావా, ఈ ఇండస్ట్రీ నిలదొక్కగలనా లేదా అనే ఒక ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కాన్ఫిడెన్స్ని కష్టాన్ని నమ్ముకుని ఇలాగ ఈ ఇండస్ట్రీలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ రోజున ఉన్నారు. అలాంటి ఔత్సాహికులకు ఈ పుస్తకం మీరు పూర్తిగా చదివితే కనుక, నేను చదివాను, చదివితే కనుక ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎస్, దాసరి గారు ఎప్పుడు నా గురించి అంటుంటారు, ఏ అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలో చిరంజీవి వచ్చాడు, ఈ రోజున ఇంత వాడేటంటూ ఆయన ప్రశంసలుగా నాకు చెప్తూ ఉంటారు, ఆయన ఆశీస్సులు అందజేస్తూ ఉంటారు. అలాంటి నేను కాదు, నాకు ఇన్స్పిరేషన్ దాసరి గారు లాంటి వాళ్ళు, వెనక ముందు ఎవరు లేకుండా పాలకోల నుంచి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇండస్ట్రీ మీద ఉన్న మక్కువతోటి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడ తన మీద నమ్మకం, తన టాలెంట్ మీద నమ్మకంతో ఈ కళామంది తల్లి ఆ టాలెంట్ ఉంటే ఎవరైనా ఆదరిస్తుంది, హక్కును చేర్చుకుంటుందన్న భరోసాతోటి ఆయన వచ్చిన విధానం ఒక మర్రి వృక్షమై వటవృక్షమై ఈ రోజున ఇంతమంది శిష్యుల్ని పొంది ఈ సినీ పరిశ్రమకి గొప్ప సేవలు అందించారు. ఆయన గురించి చెప్పాలంటే దాసరి గారి ముందు దాసరి తర్వాత అన్నంత ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తిని గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం అనేది అలాంటి ఎంతోమంది ఔత్సాహకులకి ఈ కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి పుస్తకం ఇది. అలాగే ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాళ్ళకి ఎక్కడైనా నిరుత్సాహాలు నిస్పృహలు ఒక్కోసారి అపజయాలతోటి ఒక డీలా పడిపోవడం జరుగుతుంది, అలాంటి వాళ్ళకి ఈ పుస్తకం చదివితే కనుక ఖచ్చితంగా ఆయన సాధించగలిగారు, మనం ఎందుకు సాధించలేము అని ఒక భరోసా, ఒక భుజం తట్టడం, ఒక ధైర్యం వెన్నుతట్టలాగా ఉంటుంది ఈ పుస్తకం. అలాగే ఇండస్ట్రీలో అందరం సాధించేసేమో అన్న ఫీలింగ్ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ, రాఘేంద్ర గారు కానీ మురళీమోహన్ గారు కానీ మాలాంటి వాళ్ళ అందరికీ ఈ పుస్తకం చదివితే అంత సాధించి ఎందుకంటే ఏంటి అని ఒక రకంగా ఒక స్తబ్దత ఉండే మాలాంటి వాళ్ళకి ఈ పుస్తకం చదివితే సాధించింది ఏమీ లేదు, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది అని తెలియచెప్పేటటువంటి పుస్తకం ఆ సారాంశం ఇందులో ఉంది. ఆ రకంగా రావాలనుకున్న వాళ్ళకి, ఉంటున్న వాళ్ళకి, సాధించేసాం అనుకున్న వాళ్ళకి, ఎలాంటి వారికైనా సరే అత్యద్భుతమైనటువంటి ఈ ఒక మంత్రం లాంటిది ఈ పుస్తకం, అంతటి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అంత బాగా పొందుపరిచారు, ఆయన గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించారు, ఎన్నో ఫోటోగ్రాఫ్స్ చిత్రాలు సేకరించారు. ఆ రకంగా ఆయనకున్నటువంటి రచనా పాఠవంతో అత్యద్భుతంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్ది ఈ రోజున ఇంతమంది గొప్పగా మనందరం పార్టిసిపేట్ చేసి దీన్ని ఆవిష్కరించినందుకు ఇది చాలా చాలా గొప్ప ప్రయత్నం. దానికి మనస్ఫూర్తిగా నేను మన పసుపులేటి రామారావు గారిని అభినందిస్తున్నాను. ఈ పుస్తకం ఆవిష్కరణ చేయడం కానీ ఈ రకంగా జరగడానికి ఇది నాకు దొరికిన అద్భుత అవకాశంగా భావిస్తున్నాను, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి
ప్రతి ఒక్కరు కూడా ఇందాక ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే ఎంత స్పందించిన మనసుతోటి ఆయన మీద ప్రేమ అభిమానాన్ని కురిపిస్తూ మాట్లాడే మాటలు ఎంతో ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఆ రకంగా నారాయణరావు గారు చాలా గొప్ప వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పడం అది చరిత్ర చరణమే అవుతుంది. అది ఆయన గురించి ఎంత చెప్పుకున్నా సరే, ఇలాంటి పుస్తకాలు ఎన్ని రాసినా సరే ఆ చరిత్ర కానీ అది కానీ ఇంకా మిగులుండే ఘనమైన చరిత్ర దాసరి గారిది. ఆయన మన తెలుగువాడుగా పుట్టడం, మన తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శులుగా ఉండటం, ఈరోజు మనందరం ఆయన చూసి వావ్ అని అనుకోవటం అన్నది అది తెలుగు వాళ్ళగా మనం చేసుకున్న అదృష్టమని నేను భావిస్తున్నాను. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి చేకూరాలని, ఆయన్ని ఈ తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం మనం ఎవరూ మర్చిపోలేము, మన గుండెల్లో శాశ్వతంగా జీవిస్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం కల్పించేందుకు రామారావు గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. జై హింద్. నా గురించి రెండు కప్లేట్స్తో కానీ చాలా బాగా చెప్పావు, కానీ కొంచెం అసందర్భం అని నాకు అనిపించింది అది. కానీ తను ప్రేమ చూపించుకున్నాడు దానికి కాదా లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే సురేష్ కొండేటి కూడాను ముందు నుంచి కూడాను తన వెనకుండి పసుపేట రామారావు వెనకుండి ఇది సజావుగా సాగడానికి కారణమైనటువంటి సురేష్ కొండేటిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్గా జరిగినందుకు, ఇంత సజావుగా జరిగినందుకు కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. గురుగారు చనిపోయారు, చాలా నిర్వేదంలో నిర్వేదంలోకి వెళ్ళకపోయాను. సరే, గురుగారి పుస్తకం రాయాలి అనుకుంటాను, గురుగారి పుస్తకం రాయాలనుకున్నాను, కానీ ఎలా రాయాలి అప్పుడు నిజంగా నాకు ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా ఇతర కార్యక్రమాల వల్ల రాయలేని పరిస్థితి నాకు అప్పుడు. సరే, అప్పుడు బియ్యరాజు మిత్రుడు, చలికాల మిత్రుడు బియ్యరాజు, సార్ గురుగారి పుస్తకం రాస్తున్నారా అన్నారు. లేదు రాజు, ఇలా నా పరిస్థితి బాగోలేదు, కానీ రాయాలి ఎలా రాయాలని ఆలోచిస్తాను అన్నాను. రాజు అంటాడు, లేదు రామారావు గారు మీరు రాయటం పొందట్టే నేను ఉంటాను, నేను నా హెల్ప్ చేస్తాను. కేవలం నైతిక సపోర్ట్ అలా పొందట్టుందంటే వెంటనే తర్వాత శివాజీరాజా దగ్గరికి వెళ్ళి సార్ రాయాలనుకుంటాను అన్నాను. శివాజీరాజా గారు, ఎందుకు సార్ మన అసోసియేషన్ ఉంటాయి కదా, గురుగారు అన్నింటిలోనే అసోసియేషన్ అన్నింటికి అనుబంధం ఉంది, ఎంతో సేవలు అందించారు అన్న అసోసియేషన్కి, కనుక అందరూ కూడా యాడ్నిస్తారు మీరు మొదలెట్లేదు సార్ అని శివాజీగారు అని అసోసియేషన్ పోవటమొదటిసరిగా ఆయన 10,000 రూపాయలు ఇచ్చారు సార్. అక్కడి నుంచి అనుకో ఆయన అన్నట్టుగానే అసోసియేషన్ అన్నీ కూడా హెల్ప్ చేశారు. అయితే నాకు అరవింద్ గారు, నేను ఇప్పుడు 7 పుస్తకాలు రాశాను, 7 పుస్తకాలకి అరవింద్ గారు బ్యాక్ పేజ్ యాడ్నిస్తూ వస్తున్నారు. సార్ అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం లేట్గా వెళ్ళాను, ఏమంటారు ఆయన, ఏమిటి రామారావు పుస్తకం రాస్తున్నావా అన్నారు. అవును సార్, నా గురుగారు అయ్యో బ్రహ్మాండంగా రాయి మనం ఇప్పుడు బ్యాక్ పే చేసుకొని చెప్పి అప్పటికప్పుడు డబ్బు పట్టి చేశారు. సార్ అసలు విషయానికి వస్తే పుస్తకం వచ్చేసింది, దీన్ని ఆవిష్కరించాలి నేను అంటే ఇదివరకు అన్ని పుస్తకాలు అన్ని 7 పుస్తకాలు కూడా గురుగారు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆయన లేరు, ఆ పుస్తకాన్ని ఎవరైనా ఆవిష్కరించాలి, ఎవరు ఆవిష్కరిస్తే బాగుంటుంది. సరే, ఇంక గవర్నర్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారికి, కానీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటానికి నాకు కొంత 30-40 ఏళ్ళు పరిచయం ఉండదు, కానీ ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళటానికి నాకు అది ఏదో ఇప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. కానీ ఆయనకంటే ముందు నేను ఏ కార్యక్రమం ఆయనకి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు అరవింద్ గారిని కలుస్తూ ఉంటాను నేను. అంటే ఏమనుకోకపోతే ఆయన చిరంజీవి గారు మహేష్ పరమేశ్వరుడు అయితే ఆయన అందీశ్వరుడు అనమాట, ముందు అక్కడికి వెళ్ళి సారీ సార్ నమస్కరించాను సార్ వెళ్తాను. ఏం రామారావు బుక్ ఎలాగ ఆవిష్కరిస్తారు ఇలా అనుకున్నారు సార్, చిరంజీవి గారు బుక్కు గర్వలో ఉన్నారు ఎలాగా వెళ్ళి రామారావు పర్లేదు, అయితే ఆయన ఈ గెటప్లు బాగా అందరూ ఇన్వాల్వ్ ఉన్నారు సినిమా సైరా సినిమాలో వస్తారు, అయితే గురుగారు కనుక నువ్వు అడుగుతున్నా కనుక వస్తారు ట్రై చేయంటారు. సరే, 4 రోజులు 6 రోజులు అయిపోయింది, మా సురేష్ గారు బాగా సన్నిహితులు కనుక సురేష్ గారు ఎలాగే సార్ చిరంజీవి గారికి అడవాలంటే ఆయన కూడా ఆయనకి ఇంకా పోయి నాకంటే భయం సురేష్ గారికి ఎలాగో ట్రై చేయండి సార్ అంటూ వేరే నెంబర్ అని ఇచ్చారు. ఆయన ఎవడో గంగాధరి కుర్రాడు, సార్ నా వల్ల కాదు సార్ సురేష్ చాలా సీరియస్గా ఉంటారు, సీరియస్గా ఉంటారు సెట్లో బయట కూడా నేను మాట్లాడను సార్ నా భయం అన్నారు. ఇంకా నాకు అయ్యో సార్ అర్థం కాలేదు, చిరంజీవి గారు సార్ బుక్కి ఎప్పుడు చిరంజీవి గారి దగ్గర ఆర్టికల్ ముందు అందరికంటే ముందు ఆర్టికల్ ఇచ్చింది చిరంజీవి గారు, అది గ్రేట్. సరే, ఇచ్చినప్పుడు ఆమన్నాడు మళ్ళీ నాకు నేను మా అబ్బాయి దానికి వెళ్ళి అయ్యప్ప సొసైటీకి వెళ్ళి వస్తుంటే ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చి రామారావు అన్నారు. నాకు ఎవరైనా బండి మీద వెళ్తుంటే ఫోన్ చేస్తుంటే నాకు కొంచెం భయంగాను కొంచెం టెన్షన్ గాను కొంచెం చిరాకు గాను ఉంటుంది. సార్ నేను బండి మీద తర్వాత చేయండి అని ఫోన్ పెట్టేసా. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేశారు, సార్ ఫోన్ చేస్తాను కదా సార్ నేను బండి మీద ఉంటే చెప్పాను కదా మళ్ళీ ఫోన్ చేస్తారు మీరు అని మళ్ళీ పెట్టేస్తాను. సరే, టీ షాప్కి పిల్లలు ఆఫీస్కి వచ్చేసి టీ షాప్కి వెళ్ళి సరే రెండుసార్లు ఫోన్ చేస్తే ఎవరు తీద్దని ఫోన్ తీస్తా, తీస్తే రామారావు
ఇరవై ఆరు ముప్పై నలభై ఏళ్ళు అనుభవం నీకు నాకు నాటువంటి గుర్తు లేదా నీకు ఏం ఇలాగైతే ఎలా వదుతావు నువ్వు ఇలాగైతేనే మరి ఎవరు ఆర్టికల్ పట్టుకెళ్ళా బాగుందా మీ గురుగారిది చాలా బాగుంది సార్ మరి ఆ మాట నాకు చెప్పాలి కదా ఫోన్ చేసి అందుకే ఫోన్ చేశాను అయ్యా లేదు చెప్పాను సార్ వెంకటేష్కి ఆ విధంగా నాకు చెప్పలేదు మరి అందుకు ఫోన్ చేశాను సరే బుక్ తీసుకో అన్నారు తర్వాత బుక్ని ఆవిష్కరించాలనుకున్నప్పుడు సరే ఇంకా అప్పుడు ఏం చేయాలి అర్థమయ్యే శరగారు కలవటం ఎలాగో తర్వాత బుక్ వచ్చేసింది అప్పుడు వచ్చి పది రోజులు అయిపోయింది ఆవిష్కరించాలి ఆవిష్కరించాలి ఎలాగంటే ఈ నాకేం తోయట్లేదు అప్పుడు గురువు అప్పుడు చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి అడిగిన ఆ గుర్తు వచ్చింది గుర్తు వచ్చి మా మిస్సెస్ ఉంది మా ఆవిడ అమ్మాయి సెల్లోను పైన సిక్స్ చివర సిక్స్ ఫైవ్ మాత్రం గుర్తున్నాయి అంకె రెండు అంకెలు గుర్తున్నాయి నాకు ఇలాగ మన సెల్లోను చివర సిక్స్ ఆరు అరవై ఐదు ఉంటుంది అలాంటి నెంబర్ ఏదో ఉంటుంది చూడు అన్నారండి అంటే పాప ఆవిడ కష్టపడు గంట రెండు గంటలు కష్టపడి తీసింది ఏమన్నా మరి ఇది అది కూడా కాదో తెలియదు కానీ ఈ నెంబర్ అన్నది చేశారు పొద్దున్న ఏడున్నరకి అయిందండి ఏడు రామారావు చాలా కూల్గా మాట్లాడారు నేను అదిలిపోయిన శివరింగ్ వచ్చింది ఏంటి వీళ్ళందరూ భయపెట్టేశారు సరే చాలా ఇదిగా ఉన్నారు అదిగా ఉన్నారు అన్నారు సరే ఏంటి రామారావు సరే కొంచెం బుక్ ఆవిష్కరించాలనుకుంటే మీ దగ్గర రా రామారావు రేపు ఇవాళ ఆదివారం నేను పన్ను ఉంటాను రేపు పొద్దున్న రా పది గంటలకు వచ్చేసి అన్నారు పది గంటలకు వెళ్ళాము తర్వాత సరే సురేష్ గారు నేను ఇద్దరు వెళ్ళామండి తర్వాత ఎలా చేయాలనుకున్నావు ఏంటి అన్నారు ముందు అడిగారండి అది తెలియదండి నాకు మీ ఫోటో ఇస్తే ఫోటో నాకు ఆవిష్కరించినట్టయితే నేను పంపిణీ చేసుకున్నప్పుడు చాలా టెన్షన్గా ఉన్నారు కదండి మీరు షూటింగ్ పనులు ఉన్నారు అది ఏమొద్దు గురుగారు మీ గురుగారిది మనం చాలా గ్రాండ్గా చేద్దాం చేద్దాం ప్రకాశిత చేద్దాం సరే నేను పెట్టుకోలేదు సార్ నీకు ఎందుకయ్యా బలి పడవయ్యా నువ్వు పెట్టుకుంటావా నేనంతా నేను చూసుకుంటాలే సురేష్ నువ్వు ఉంటాడు సురేష్ మొత్తం స్టేజీ మొత్తం సౌండ్స్ మొత్తం అంతా ఆమె చూసుకుంటాడు సురేష్ ఏం చేస్తాను అయ్యో నేను చేస్తాను సార్ తప్పనిసరిగా సార్ ఆయన అన్నాడు సరే అలాగే పైన పొరపాటు చేసి మళ్ళీ అరవింద్ గారికి కూడా ఫోన్ చేసి సరే ఏమడిగినా రామారావుకి కొంచెం సహాయం అందించాలి చెప్పారు అంతగా అంతేకాకుండా రోజు ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ ఎవరెవరు కలిసారు ఎవరెవరు వస్తారు అని అడుగుతూ ఉండేవారు నిజంగా అది ఒక మెగాస్టార్ లెవెల్లో ఉండి ఆయన అంతగా ఒక ఫోన్ చేస్తే స్పందించి ఇంటికి రమ్మని బాటాడి అని ఇప్పుడు నాకు తెలిసి నాకు ఎవరో ఉండరు అనుకుంటాం సారీ ఇది నా అభిప్రాయం అండి కానీ ఆయన అంతగానే అలాగే అరవింద్ గారు ఆయన పొద్దున్నే ఎనిమిది గంటల తప్ప ఎప్పుడు దొరకరు ఎనిమిది గంటలు ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఫోన్ చేస్తారు స్పందిస్తారు మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తారు లేదా అమ్మాయి లొకేషన్ చెప్పి అలా ఏదో అని చెప్పారు అమ్మకానికి మెసేజ్ ఇస్తారు నిజంగా నాకు అదృష్టం ఉండదు వారు వారు కొద్ది వారు చిరంజీవి గారు చేసిన సహాయం అలాగే నిజంగా ఈ కార్యక్రమం ఇంత బాగా రావడానికి కానీ మన తమ్ముడు సురేష్ కొట్టి గారు తమ్ముడు ప్రేమ ఇలాగా ఎంతో ఎంతో నేను ఏమి చేయలేదు రామ చెప్పారు చిరంజీవి గారు సురేష్ రామారావు టెన్షన్ పడతాడు పదిదానికి ఆ రామారావుకి ఏం చెప్పకు అంతా నువ్వే చూసుకోవాలి అంటారు ఓకేనా పంక్షన్ బాగా ఉండాలి అర్థంగా ఉండాలి మా లెవెల్లో ఉండాలి అని మరీ వేరే సురేష్ చెప్పారు పాప ఆయన డే అండ్ నైట్ నా కష్టం అంతా నేను పుస్తకం రాయడం వరకే తేవటం వరకు పని చూస్తాడు కానీ సురేష్ చిరంజీవి గారు ఆజ శిరస వహించి అన్నట్టుగా ఆయన పాప డే అండ్ నైట్ ఈ వారం టైం కూడా ఎక్కువలేదండి వన్ వీక్ ఆయన డే అండ్ నైట్ చాలా కష్టపడి వాళ్ళదేమో తమ్ముడు కాబట్టి చెప్పి ఈ పుస్తకాన్ని ఎంతో ఎలా ఈ ఫంక్షన్ ఎంత బాగా రావడానికి కార్పులు అయ్యారు వారికి నిజంగా నా పదాభివందనాలు ఇస్తున్నాను అలాగే సుబ్రహ్మణ్య రెడ్డి గారు రాఘవేంద్ర గారు మహానుభావులు ఇక్కడికి వచ్చారు మురళీమణి గారు రాగండా రావటం కుదరదు కావటం భయపడి కానీ మురళీమణి గారు రాకపోతే నాకు అసంతృప్తిగా ఉంటుంది ఇచ్చేదంటే మురళీమణి గారు ఫస్ట్ సినిమా జేబీఆర్కి పిఆర్ఓగా నేనే అప్పుడు పిఆర్ఓ చేసేవాడి కానీ మద్రాసులో మురళీమణి గారు ఏమంటాయి రావు పిఆర్ఓ చేయబోతే ఎలాగ పెళ్లి పొద్దున్న పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా పొద్దుతావు నువ్వు ఈ భార్య పిల్లలు ఉంటారు కదా ఖచ్చితంగా పిఆర్ఓ చేయాలి మొట్టమొదటి పిఆర్ఓ చేయించి అప్పటి నుంచి వారి సినిమాకి మేము జైపీటికి అన్ని సినిమాలు చేస్తూ వచ్చాను వారితో అంత ఎంతో అనుబంధం నాకు సరే వీరందరూ ముఖ్యంగా రాఘవేంద్ర గారికి ఒంట్లో బాగాలేదు పాపం అది కూడా చెప్పారు మన సురేష్ కొండ గారు అయినా కానీ పాపం ఆయన రావటం బోస చిరంజీవి కారణం అయి ఉంటుంది వచ్చుంటారు మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను పాదాభివందనం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం.